కంపేర్ చేసుకోండి పరిశుద్ధ కార్మికులకు ఇస్తున్నటువంటి జీతాలు ఎంతో కంపేర్ చేసుకోమండి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే గౌరవ ముఖ్యమంత్రి వర్ శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిశుద్ధ కార్మికులకు అత్యధిక జీతాలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం అయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు 21,000 రూపాయలు జీతాలు ఇస్తా ఉంటే మీరు ఏదో కక్ష కట్టమంటారు అధ్యక్ష ఓకే దట్ ఈస్ ఓవర్ నౌ కమింగ్ టు దేర్ క్వశ్చన్ అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేది దట్ ఈస్ వెరీ హార్ష్ వర్డ్ సార్ ఏలూరు తాంబశివరావు గారు మాట్లాడుతుంది దేనికి సార్ ఇవన్నీ చట్టాలన్నీ వాళ్ళు చేసిన అధ్యక్ష సార్ ఇక్కడ జీతాలు అన్నీ ఐఎమ్ కమింగ్ టు దట్ ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నలు అన్ని రాశారు ఇక్కడ అన్ని చెప్తాను సార్ ఈఎస్ఐ గురించి వారు ఈఎస్ఐ మినిస్టర్ వారు అప్పుడున్నప్పుడు ఈఎస్ఐ మినిస్టర్ అధ్యక్ష వారికి తెలుసు ఈఎస్ఐ కానివ్వండి పిఎఫ్ కానివ్వండి అధ్యక్ష ఎవరిది అధ్యక్ష చెల్లించాల్సింది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు మేము ప్రభుత్వం మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాం కాంట్రాక్ట్ మీద కాంట్రాక్టర్ హ్యాస్ టు పే దాట్ సో కాబట్టి మేము టిల్ నౌ అప్ టు డిసెంబర్ మేము జీతాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కాబట్టి దట్ ఈస్ వన్ థింగ్ అధ్యక్ష ఈరోజు ఈ వీరు ఇదంతా ఈ నిర్వాహకం అంతా ఎవరిది అధ్యక్ష వాళ్ళు చేసింది అధ్యక్ష ఈ క్రియేషన్ ఆఫ్ దిస్ న్యూ కాన్సెప్ట్ తర్వాత ఈ సిఆర్డి పరిధి ఈ విలేజెస్ బైఫర్కెట్ చేసి వాళ్ళకి అట్టు కాకుండా ఇట్టు కాకుండా చేసి ఒక చట్టం చేర్చారు చట్టం లేకుండా ఏం లేకుండా చేసింది ఎవరిది అధ్యక్ష ఈరోజు వాళ్ళు చేసినా కూడా వాళ్ళు ఇచ్చిన జీవోల్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దానికన్నా మెరుగైన మరి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఎక్కడికక్కడ అధ్యక్ష మరి వారికి కావాల్సినటువంటి ఈ వసతులు ఏవైతే ఉన్నాయో మరి వారికి కావాల్సినటువంటి వర్కింగ్ కండిషన్స్ ఏంటో అన్ని క్రియేట్ చేస్తాం అధ్యక్ష వారు చెప్పినట్లు ఎక్కడా కూడా ఈ యొక్క నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గారని చెప్తున్నారు అధ్యక్ష నాకున్న సమాచారం మేరకు దే హావ్ బీన్ దేర్ ఓన్లీ 306 మంది ఎంతమంది ఉన్నారో అంత అదే నంబర్ తోటి ఈరోజు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అధ్యక్ష దాంట్లో నేను ఇందాక సభకు చెప్పినట్టు ఓన్లీ 6 గ్రామ పంచాయత్స్ హావ్ బీన్ ట్రాన్స్ఫర్ టు ఎంపీఎంసీ దాని పరిధిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష అక్కడ పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష తమకు తెలిసింది అధ్యక్ష ఎక్కడైనా కూడా ఈ అవుట్ సోర్సింగ్ మరి ఎంప్లాయీస్ని మనం తీసుకోవాలనుకుంటే అధ్యక్ష అక్కడ మనం పోస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఒక వ్యవస్థ తీసుకురావడం యాప్కాస్ అనే ఒక కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ యాప్కాస్ కార్పొరేషన్ మరి యొక్క నియమ నిబంధనలకు లోబడి శాంక్షన్ పోస్ట్ ఉంటే ఖచ్చితంగా శాంక్షన్ పోస్ట్ను కన్వర్ట్ చేసి అది దాని వాళ్లకు మరి రెగ్యులర్గా త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ అన్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నేను ఇందాక చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కొత్త టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష ఆ టెండర్ లాస్ట్ డేట్ కూడా రేపు 23rd ఇది లాస్ట్ డేట్ అధ్యక్ష విఆర్ కాల్డ్ ఫర్ టెండర్స్ నిజంగా వాళ్ళకి ఎవరైనా ఉంటే కదా దానికి దీని కోచ్ చెప్పనంటే అధ్యక్ష డెఫినెట్గా టైం టు టైం విఆర్ పేయింగ్ ది సాలరీస్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ 1876 రైతులకు ఎరువులు పంపిణీ చెక్కంపూడి రాజా గొల్ల బాబురావు గారు ఉప్పాల శ్రీనివాసరావు సర్వశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ మినిస్టర్ అగ్రికల్చర్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం ఏపీ మార్కెట్ రైతు భరోసా కేంద్రాలు మరియు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఎరువుల సేకరణ మరియు సరఫరా కోసం నోడల్ ఏజెన్సీగా ఉంది 2022-23 సంవత్సరంలో 10,611 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3,69,000 మెట్రిక్ టన్నుల అన్ని రకాలైనటువంటి ఎరువుల్ని పంపిణీ చేయడం జరిగింది 2022-23 సంవత్సరంలో 925 ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా 3,54,000 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు పంపిణీ చేయడం జరిగింది ఆర్బీకేలు మరియు పిఎస్సిఎస్ల ద్వారా సరఫరా చేసిన ఎరువుల జిల్లాల వివరాలుగా అనుబంధం జాతపరచడమైనది బి ప్రశ్నకు సమాధానం ఎరువుల కోసం నిర్వహించే అన్ని విక్రయాలు ఆధారిత ప్రామాణీకరణతో పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయబడుతుంది భారత ప్రభుత్వం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్లో పోర్టల్లో వివరాలు లభ్యంగా ఉన్నాయి రాజా ధన్యవాదాలు అధ్యక్ష రైతు అనేటువంటి వారు తన పంటని మొదలుపెట్టిన దగ్గర నుంచి
మళ్ళీ ఆ దిగుబడి వచ్చేంత దాకా కూడా అన్ని స్థాయిలోనే కూడా వాస్తవంగా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కారణం ఏంటంటే నీరు అందుతుందా లేదా, సమయానికి విత్తనాలు అందుతాయా లేదా, ఎరువులు అందుతాయా లేదా, లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఇబ్బంది పడతామేమో, లేకపోతే చివరిలో వచ్చినటువంటి దిగుబడిని సరైనటువంటి రేటుకి అమ్ముకోగలుగుతామా లేదా అనేటువంటి భయంతో ఎప్పుడు ఉండేటటువంటి రైతుకి ఈ రైతు భరోసాలు అనేటువంటి ఖచ్చితంగా ఒక భరోసాని కల్పించినాయి అనేటువంటి దాంట్లో ఎందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు అధ్యక్ష. మరి విత్తనాల నుండి పంట విక్రయాల దాకా కూడా రైతుల్ని చేయి పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి ఒక సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున, ముఖ్యంగా రైతుల తరఫున కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అయితే రాష్ట్రంలో దాదాపుగా 10,641 రూరల్లో రైతు భరోసా కేంద్రాలు, అలాగే అర్బన్లో 125 రైతు భరోసా కేంద్రాలు ఉండడం, మరి అలాగే ఏదైతే రైతుకి ఏ చిన్న కష్టం వచ్చిందన్నా కూడా జస్ట్ 4 అడుగుల దూరంలో అదే గ్రామంలో ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వెంటనే స్పందించేటటువంటి ఒక సిబ్బంది, అక్కడ ఒక వ్యవస్థని తయారు చేయడం, మరి గత పరిస్థితుల్లో ఒకసారి గనక మనం గుర్తు చేసుకున్నట్లయితే ఒక మండలంలో మండల కేంద్రంలో ఒకే ఒక్క అధికారి ఉండేవారు, అక్కడ కూడా సరైనటువంటి సిబ్బంది అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆఫీసు కూడా కార్యాలయానికి కూడా ఎప్పుడు వెళ్తే ఎప్పుడు తాళం వేసి ఉండేదో తెలియదు, ఎప్పుడు ఓపెన్ చేసి ఉండేటటువంటి పరిస్థితి ఉండేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రైతు కేవలం దేవుడి మీద భరోసాను వేసి పంటను పండించేటటువంటి రైతుకి వేళ ఈ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటి మాత్రం ఖచ్చితంగా ఒక భరోసాని నింపింది అనేటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సాయిల్ టెస్ట్లు చేయడం కానీ ఇటువంటి ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్ని అందుబాటులోకి తీసుకొచ్చి మరి నాణ్యమైనటువంటి దిగుబడుల కోసం అవసరమైనటువంటి వ్యయం మేరకే ఎరువులు అక్కడ అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకునేటట్టుగా కూడా ఈ వ్యవస్థ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దాంట్లో అనుమానం లేదు అధ్యక్ష. అయితే కంప్లీట్ మ్యాపింగ్ సిస్టమ్ని కానీ ప్లాన్ డాక్టర్ అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకుని రావడం, వీటి ద్వారా ఎంతెంత ఆ పంటలకి ఏ పంట వేసుకుంటే బాగుంటుంది, దానికి ఏ రకమైనటువంటి ఎరువులు వాడితే బాగుంటుంది, మంచి దిగుబడి రావడానికి అనేటువంటి దానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అయితే ముఖ్యంగా మార్కెట్ ఆపరేటెడ్ ఎరువులు స్టెబిలైజ్ చేయడానికి, అలాగే రైతులకి గత విధానాల్లో చూస్తే ఏదో రకంగా మరి నాణ్యత లేనటువంటి ఎరువుల్ని అంటగట్టేటటువంటి విధానం ఇటువంటివి ఉండే అధ్యక్ష. అయితే ముఖ్యంగా ఈవేళ ఒకటే మంత్రి గారిని ప్రశ్న అడుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్స్ మనం నిర్మాణం చేసుకున్నాం, వాటి యొక్క పనితీరుని ఇంకా సమర్థవంతంగా చేసేటటువంటి విధానంలో ఒక అసెస్మెంట్ పద్ధతిని, దాని మీద ప్రాపర్గా ఏ రకంగా చేస్తారనేటువంటి దాని మీద ఒక ప్రాపర్ సిస్టమ్ని పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి మాటను చెప్తూ, అలాగే ఎరువులు సరైనటువంటి సమయానికి అక్కడ అందాలి అని అంటే ఖచ్చితంగా గోడౌన్స్ నిర్మాణం అనేటువంటిది కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష. వాస్తవానికి మా నియోజకవర్గంలో కూడా కొన్ని గోడౌన్స్ నిర్మాణం ప్రారంభించినప్పటికీ కూడా కాస్త నత్తనడుకున నడుస్తున్నాయి అధ్యక్ష. కాస్త వేగంగా వాటిని పూర్తి చేసుకోగలిగితే కనుక ఎరువులు సరైనటువంటి సమయానికి అవసరమైన మేరకు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక ఆఖరి విషయం ఏంటంటే ఈ సీడ్ కానీ లేక ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా ఎక్కడైనా ఫెయిల్యూర్ అనేటువంటిది జరిగినప్పుడు రైతుకి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరిని వాళ్ళు వెళ్ళి కలిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది కొంత అక్కడ మాత్రం గ్యాప్ ఉంది అధ్యక్ష. వాటికి అవసరమైనటువంటి చట్టాలను తీసుకుని రావడమో లేకపోతే ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మరి మంత్రి గారిని ఆలోచన చేసి, ఎందుకంటే మా నియోజకవర్గంలోనే కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తే మొక్కజొన్న సీడ్ ఫెయిల్ అవడం, తద్వారా చాలామంది రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అధ్యక్ష. అందుకని ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏ రకంగా చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటిది కూడా ఆలోచన చేయమని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గోల బాబురావు గారు, ఉపాల్ శ్రీనివాసరావు గారు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగుతున్న రాష్ట్రం. గత పాలకులు వ్యవసాయాన్ని దండగంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పండగలాగా చేసి ఈరోజు రైతులకి
వన్ స్టెప్ కేంద్ర కింద రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గతంలో ఈ దేశంలో ఎక్కడా కూడా రైతులకు ప్లాట్ఫామ్ అనేది ఏదో చెట్లు కింద కూర్చోను లేదా మండల కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడే రైతులకు ప్రతి సచివాలయానికి అనుసంధానంగా ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అన్ని సేవల్ని కూడా అంటే విత్తు నుంచి మరి అమ్మకం వరకు కూడా అన్ని సేవల్ని కూడా మరి వన్ స్టెప్ కేంద్ర కింద ఏర్పాటు చేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మానసపుత్రికలాగా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరగడం అధ్యక్ష అలాగే గతంలో ఒకసారి పోల్చుకుంటే విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నుంచుని పోలీసులతో దెబ్బలు తిన రోజులు చూసాం అధ్యక్ష కొన్ని ప్రాణాలు కూడా హరించిపోవడం మనం గమనించాం అధ్యక్ష తెలుసున్న పాత నిజాలు ఇవన్నీ కూడా ఈరోజు రైతు తన ఊరు గ్రామ పరిధి దాటాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క ఆర్బీఐ కేంద్రాలని ఏర్పాటు చేయడం వల్ల అక్కడ కియోస్క్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ రాజమండ్రి విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ ప్రతిదీ కూడా ఈరోజు అక్కడ అందడం జరుగుతున్న దశ డోర్ స్టెప్కి అంటే మనం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఈ రోజున వాలంటీర్స్ ద్వారా డోర్ స్టెప్ తీసుకెళ్తా ఉన్నామో అదే రకంగా కూడా రైతులను కూడా అందులో భాగస్వామ్యం చేసి ప్రతిదీ కూడా డోర్ స్టెప్కి వాళ్ళు బుక్ చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా రైతులుగా పురుగు మందులు కానీ ఏదైనా కూడా డోర్ స్టెప్ తీసుకు అందజేసిన కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది అధ్యక్ష మరి వీటిల్లో గతంలో పిఎస్సి ద్వారా ఎరువులు అమ్మకం జరిగేది అధ్యక్ష లేకపోతే ప్రైవేట్ డీలర్ల ద్వారా అమ్మకాలు జరిగాయి దానివల్ల నాణ్యత లోపం ఉండేది చాలామంది ఆత్మహత్య చేసుకుంటే మనం గమనించాం గతంలో ఈరోజు నాణ్యమైన పురుగు మంది విత్తనాలు కూడా ఆర్బీఐ ద్వారా టెస్ట్ చేసి కూడా ఈరోజు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది అధ్యక్ష తప్పకుండా రైతాంగం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని పండగలా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా రెండు విషయాల్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష ఇందాక రాజు అడిగినట్టు రైతులకి ఏదైతే పురుగు మందులు బుక్ చేసుకుంటారు అయ్యి అక్కడ చిన్న గొడవను అంటే అనుసంధానికి ఆర్బీఐ అనుసంధానికి ఒక గొడవను ఏర్పాటు చేసి అక్కడ నిల్వ ఉంచితే కనుక తప్పకుండా రైతులకి అది అడ్వాంటేజ్ అవుతుంది అధ్యక్ష రెండు ఈ విఐఏలు ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ స్టేట్లు ఉన్నారో వాళ్ళకి ఒక సహాయక కార్యం కూడా ఏర్పాటు చేయటం చేస్తే కనుక రైతుకి ఇంకా కొంచెం అంటే ఒక్కళ్ళే సమాధానం చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా ఒక సహాయకారిని ఏర్పాటు చేస్తే కనుక తప్పకుండా ఆ రైతాంగానికి సీజన్లో మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష యు ఆర్ నాట్ సిగ్నటరీ గౌరవ సభ్యులు జక్కంపూడి రాజా గారు ముప్పాల వాసుబాబు గారు చెప్పినట్టుగా ఈరోజు యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ దాదాపుగా మనం ఒకసారి చూస్తే ఈ ఆర్బీకేల ద్వారా అదేవిధంగా సొసైటీస్ ద్వారా ప్యాక్స్ ద్వారా ఆర్బీకేల ద్వారా దాదాపు 369,295 టన్నులు 851,69 మంది రైతులకు అందించాం అదేవిధంగా ప్యాక్స్ ద్వారా 354,532 టన్నులు 897,743 మంది రైతులకి అందజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఖరీఫ్ 2022 నుంచి ఒకసారి చూస్తే మన దగ్గర ఉన్నటువంటి నేను చెప్పినట్టుగా యూరియా డిఏపి ఎంఓపి ఎస్ఎస్పి కాంప్లెక్స్లు అన్నీ కలిపి 21,89,011 టన్నులు ఉన్నాయి అధ్యక్ష మనం 14,73,808 టన్నులు అమ్మకాలు సాగించాం దాదాపుగా 7 లక్షల టన్నులు బఫర్ స్టాక్ ఉంది అధ్యక్ష అదేవిధంగా ప్రైవేట్ వ్యాపారాల ద్వారా 11,55,58 టన్నులు విక్రయిస్తే 181,452 టన్నులు ఆర్బీకేల ద్వారా 137,298 టన్నులు ప్యాక్స్ ద్వారా ఇచ్చాం అంటే ఒకసారి చూస్తే ఖరీఫ్ సీజన్కి సంబంధించి 2022కి సంబంధించే మన దగ్గర అదనంగా దాదాపుగా 7 లక్షల టన్నులు బఫర్ స్టాక్ కింద నిల్వ ఉంచుకోగలిగాం రబీ 2022-23కి వస్తే సుమారుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎరువులన్నీ కూడా 27,05,766 టన్నులు మన దగ్గర లభ్యత ఉంటే 20,61,219 టన్నులు ఇప్పటి వరకు అమ్మకాలు సాగిస్తే దాదాపుగా మరొక 7 లక్షల టన్నుల ఎరువులు ఈరోజు మన దగ్గర లభ్యత ఉన్నాయి
ఇప్పటికే 16,56,102 టన్నులు డీలర్ల ద్వారా విక్రయించాం. 187,843 ఆర్బీకేల ద్వారా 217,234 టన్నులు ప్యాక్స్ ద్వారా ఈరోజు మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 2022-23 సంవత్సరానికి మొత్తం అమ్మకం వివరాలు చూస్తే 40,79,574 టన్నులు మన దగ్గర అందుబాటులో ఉంటే 35,35,027 టన్నులు మాత్రమే అమ్మకం జరిగింది. మిగతా 6,00,000 టన్నులు కూడా మన దగ్గర అదనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా అధ్యక్ష 10,611 ఆర్బీకేల ద్వారా ఈరోజు మరియు 925 సొసైటీల ద్వారా ఎరువులు అన్నింటిని కూడా రైతుల ముంగిటికి పంపిణీ చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పుడైతే రైతులకు సంబంధించి సమృద్ధిగా ఎరువులు ఉన్నాయో, సమృద్ధిగా ఎరువులు ఉన్నాయనేటువంటి ఆ సిగ్నల్స్ ఏదైతే ఉందో, ఆ సంకేతాలు రైతాంగానికి పంపించగలిగామో, ముందుగా ఎక్కువ కొనుగోలు చేయడం, దాని ద్వారా సరఫరా చేయడంలో కాస్త ఇబ్బందులు పడడం, ఇవన్నీ ఏమీ లేకుండా రైతులకు అర్థమయ్యేటువంటి విధంగా అవగాహన కల్పించాం. రైతులు కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకువెళ్ళడానికి అందుబాటులో ఉన్నాయనేటువంటి దాన్ని గమనించారు. కాబట్టి కంగారుగా ముందుగా కొనుగోలు చేయడం అనేటువంటి దాన్ని సమర్థవంతంగా ఈ ప్రభుత్వం నివారించగలిగింది అధ్యక్ష. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో ఫర్టిలైజర్స్ సంబంధించి, వాళ్ళు కేవలం రైల్వే ర్యాక్ తీసుకొచ్చి అక్కడ వరకు జిల్లాలకు సరఫరా చేసి వెళ్ళిపోతారు తప్ప అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రాలకు కానీ పిఎస్సిఎస్లకు కానీ సరఫరా చేసేటువంటి బాధ్యత, రవాణా ఛార్జీలు మొట్టమొదటగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తున్నారు. వాటికి సంబంధించి అదనంగా 40 కోట్ల రూపాయల వరకు దాదాపుగా ప్రతి సంవత్సరం రైతాంగానికి సంబంధించి ఖర్చు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. దానివల్ల రైతులకు సంబంధించి ప్రధానంగా రవాణా ఖర్చు, దాంతోపాటు సమయాన్ని ఆదా చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడో డీలర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి వెళ్ళాలి, మండలానికి ఒక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది. ఈరోజు ఒక మండలానికి సంబంధించి దాదాపుగా 20 నుంచి 23 ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఈరోజు మనం ఏదైతే విత్తనం నుండి విక్రయం వరకు అనేటువంటి దాంతో వచ్చామో, దాని ద్వారా రైతాంగానికి సమర్థవంతంగా ఈరోజు ఈ ఎరువులు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ని ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నాం వాటి పనితీరుని. కాబట్టి వాటిని నిర్వహించడంతో పాటు అవసరం వచ్చినప్పుడల్లా వాటిని మరింత వాటిని అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. గోడౌన్ల నిర్మాణం ఆర్బీకేల పరిధిలో ఎక్కడైనా అవకాశం ఉంటే గ్రామ స్థాయిలో కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంటకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడన్నా పంట నష్టం జరిగినట్టు మా దృష్టికి వస్తే వెంటనే విచారణకు ఆదేశిస్తున్నాం. దానివల్ల శాస్త్రవేత్తలను పంపిస్తున్నాం. ఎక్కడన్నా దీనికి సంబంధించి నాణ్యత లోపాలు ఉన్నాయా, విత్తనాలకు సంబంధించి అనేటువంటివి వెంటనే పరిశీలించమంటున్నాం. ఎక్కడన్నా విత్తన లోపం అనేటువంటిది ఉన్నా కూడా మేము అనేక సందర్భాల్లో రైతులకు అవగాహన కల్పించేది బ్రాండెడ్ ఏదైతే మనం టెస్ట్ చేస్తామో టెస్టెడ్ క్వాలిటీ ఉంటుందో ఏపీ సీడ్స్ ద్వారా అందించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆర్బీకేల ద్వారానే ఉంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఆర్బీకేలలోనే నకిలీ విత్తనాలు జోలికి పోకుండా, ప్రైవేటు వ్యాపారస్తులు జోలికి పోకుండా ఇక్కడే మీరు కొనుగోలు చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు అడిగినట్టుగా ఒక రైతు సహాయకుడిని అదనంగా, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి అదనంగా ఇప్పటికే ఒక రైతు సహాయకుడిని ప్రతి ఆర్బీకే కేంద్రంలో కూడా నియమించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, మొట్టమొదటిగా అధ్యక్ష ఎరువులకు సంబంధించి ఎక్కడా కూడా గందరగోళ పరిస్థితులు అనేటువంటివి లేకుండా రైతాంగ అవసరాల కన్నా బఫర్ స్టాక్ ఇంకా ఎక్కువగా పెట్టుకున్నటువంటి ఈరోజు మనం ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీలో అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నాం. సమర్థవంతంగా ఎరువులు రైతులకి అందించడంలో ఈ ప్రభుత్వం సఫలీకృతమైందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏలేరు వరదలు సర్వశ్రీ నిమ్మకాయల చిన్నరాజప్ప, వేగుళ్ళు జోగేశ్వరరావు ఇద్దరు లేరు. జోగేశ్వరరావు గారు వచ్చారా? సారీ రాజప్ప గారు, మినిస్టర్ గారు మీరు చెప్పండి. మినిస్టర్ గారు మీరు చెప్పండి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు తూర్పుగోదావరి జిల్లాలో దుబ్బాక కాలువ, కట్టమూరు, కండ్రకోట ప్రధాన రెగ్యులేటరీ 2022లోని ఏలేరు వరదలో కొట్టుకుపోయిందన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందా? అవును అధ్యక్ష, కొట్టుకుపోయిన మాట వాస్తవం ప్రభుత్వ దృష్టికి రావడం కూడా జరిగింది. దీనివల్ల రైతులకు నష్టపోతున్నారన్న విషయం కూడా ప్రభుత్వం గుర్తించిందా? అవసరమైన అన్ని తాత్కాలిక పునరుద్ధరణలు తీసుకోవడం, ఎక్కడైతే ఇది దెబ్బతినదో దానికి మరో కాలువ ద్వారా నీటిని ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయటం వలన నష్టాన్ని నివారించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏలేరు సాగునీరు మరియు మురుగునీటి పారుదల వ్యవస్థ మోడరైజేషన్ 2 కింద పునర్నిర్మాణం కోసం దెబ్బతిన్న కట్టడాన్ని ప్రతిపాదించడం అయింది. ఈ విషయం ప్రాసెస్లో ఉంది.
ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దాని పునర్నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, 2020లో ఏలేరు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు రెగ్యులేటర్ కానీ రెండు బ్రిడ్జెస్ కానీ కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడు కేంద్ర టీం కూడా వచ్చింది, వచ్చి ఇమీడియట్గా దీన్ని చేయడం అని చెప్పి ఆదేశాలు ఇచ్చేయడం జరిగింది. 3 సంవత్సరాలు అయినాయి, 3 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, పంటలు కూడా నష్టం జరుగుతుంది. అలాగే బ్రిడ్జ్లు లేక రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి మోడరైజేషన్ కూడా ఉంది, మోడరైజేషన్లో మరి 4 సంవత్సరాల్లో కూడా పైసా ఖర్చు పెట్టలేదు. మోడరైజేషన్ టేకప్ చేస్తే ఈ పనులన్నీ కూడా అవుతాయి. మోడరైజేషన్ టేకప్ చేయవచ్చుగా మంత్రి గారిని కోరుతున్నాం. దీని మీద ఎస్టిమేషన్స్ అన్ని రెడీ అయినాయి, ప్రాసెస్లో ఉన్నాయి. రాగానే మోడరైజేషన్ కింద ఎక్కడైతే ఈ తెగిపోయిందో ఇవన్నీ కూడా కట్టడాలు నిర్మించడం, బ్యారేజ్ నిర్మించడం జరుగుతుంది అధ్యక్ష. దానికి సంబంధించి ఏ విధమైన సందేహం లేదు. పైగా ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఎక్కడైతే నష్టం జరుగుతుంది అనుకుంటున్నారో, ఎక్కడైతే ఇది దెబ్బతిన్నాయో, ఈ క్రాస్ బండ్స్ దెబ్బతినడం వల్ల నీరు అందవలసినటువంటి ప్రదేశానికి అందకపోవటం జరుగుతూ ఉంది. దానికి ఆల్టర్నేటివ్ కాలువలు కూడా తాత్కాలికంగా చేసి వాటికి పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మోడర్నైజేషన్ 2లో వీటన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1844. ఎవరెవరు ప్రత్యక్ష మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు సార్? ఎవరెవరు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ? శ్రీమతి పాముల పుష్పరాణి, పుష్పశ్రీవాణి, సర్వశ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్, అన్నంరెడ్డి దీపరాజ్, ఖైలే అనిల్ కుమార్, జక్కంపూడి రాజా, అబ్దుల్ హఫీజ్ ఖాన్. లేదా చెప్పాలి కదా, చెప్పాలి కదా. రైట్, మినిస్టర్ గారి రిక్వెస్ట్ మీద ఇది పోస్ట్ పోన్ చేశాం. ఇది కూడా మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, ఆయన ఈరోజు తిరువురు వెళ్ళారు, ఆయన కూడా లెటర్ పెట్టారు పోస్ట్ పోన్ చేయమని. సభ్యులకి మెసేజ్ ఇస్తున్నాను. ఇది వైఎస్ఆర్ ఎస్ ఎస్ నేను చెప్పారు. రైట్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హియర్ ఆఫ్టర్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే, 18 క్వశ్చన్ నెంబర్ 1841. వైఎస్ఆర్ వ్యవసాయ ప్రయోగశాలలు, సర్వశ్రీ పుప్పాల శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, శ్రీమతి రెడ్డి శాంతి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? రైతులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన సమీకృత అగ్రి ల్యాబ్లు, మార్కెట్లో నాణ్యత మరియు ధృవీకరించిన అగ్రి ఇన్పుట్స్ అందించడం, ఆర్బీకేఎస్ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ముందుగా పరీక్షించిన అగ్రి ఇన్పుట్స్ అందజేయడం, సమీకృత అగ్రి ల్యాబ్లో పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను నిర్ధారించడం మరియు రైతుల వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూడడం, సాగు ఖర్చు తగ్గించడం, వినియోగానికి ముందు ఏదైనా అగ్రి ఇన్పుట్ను పరీక్షించడానికి అగ్రి ల్యాబ్లు రైతులకు అందుబాటులో ఉంచడం. బి ప్రశ్నకు సమాధానం, ఇది పంట యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం ద్వారా తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ ధరని పొందేందుకు సహాయపడడం, నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో సహాయపడడం, అగ్రి ల్యాబ్లు సబ్ డివిజన్ స్థాయిలో ఉన్నందున రైతులు అక్కడికి సులభంగా చేరుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, విశ్లేషణ కోసం రైతులు ఉచితంగా నమూనాలను అగ్రి ల్యాబ్లకు అందజేయడం. శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఈ అగ్రి ల్యాబ్స్, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ అనేది ఒక కొత్త, ఎందుకంటే ఆర్బీ కింద ఆర్బీ గురించి మాట్లాడుకున్నాం, రైతు రిలేటెడ్గా ఈరోజు అగ్రి ల్యాబ్స్ గురించి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక అగ్రి ల్యాబ్ ఉండాలని, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ఉండాలని, రైతుకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు కూడా, అంటే రైతుకు సంబంధించినటువంటి మట్టి పరీక్ష కానీ, అంటే ఆ పొలంలో ఎరువులు ఏ మోతాదులో వాడాలి, ఏ నాణ్యతలో మట్టి ఉంది, లేకపోతే అక్కడ ఏదైనా మంచి కార్యక్రమాలు, రైతు మంచి పంట రావాలి, దిగుబడి రావాలంటే ఏ రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో టెక్నాలజీని డెవలప్ చేసి ఈ రోజున మరి అగ్రి ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అగ్రి ల్యాబ్స్ ద్వారా
రైతు సంబంధించినటువంటి అంటే అన్ని చాలా మట్టి రైతుకి సంబంధించిన ఒక పశుపోషణ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ అది కూడా అక్వాకల్చర్ సంబంధించినవి అలాగే ఈరోజు అగ్రికల్చర్ సంబంధించి మూడుని కూడా కొన్ని మా ప్రాంతంలో అగ్రి ల్యాబ్స్ ని మూడు సమీకృతంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు కూడా చాలా వరకు ఉచితంగా చేయడం జరుగుతుంది కొన్ని పరిశ్రమలకి నామినల్ ఫీజు తోటి మరి రైతుకి తోడ్పాటుగా ఈ ల్యాబ్స్ పనిచేయడం జరుగుతూ ఉంది దీనివల్ల నాణ్యమైనటువంటి వారు ఉత్పత్తుల్ని తయారు చేయడానికి అలాగే ఏదైతే సరఫరా చేసేటువంటి సంస్థలు ఉన్నాయో అది ఫీడ్ అవనివ్వండి సీడ్ అవనివ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్వాకల్చర్ సంబంధించినటువంటి రొయ్యలు చేపల చెరువులు సంబంధించినటువంటి సీడ్ అవనివ్వండి లేదా వాళ్ళకి సంబంధించిన ఫీడ్ అవనివ్వండి ఎందుకంటే వాళ్ళు ఏదో ముద్రేసి ఇంత ప్రోటీన్ ఉంది ఇంత శాతం తేమ ఉంది ఎంత శాతం యాష్ ఉంది చెప్పేదో ఇచ్చి ఒక రేటు పెట్టి అమ్ముతూ ఉంటారు రైతు కొంతమంది ఆ ఫీడ్ కొని సరైన మోతాదులో వాడినా కూడా ఆ దిగుబడి రాక నష్టపోతూ ఉంటారు కాబట్టి దాన్ని మనం ఆ ప్రయోగశాలలో ఇస్తే దాన్ని ఒక కోడ్ ఏర్పాటు చేసి ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది తెలియకుండా డీకోడ్ కోడింగ్ ఏర్పాటు చేసి వారి ద్వారా మరి టెస్ట్లు చేసి ఆ రిపోర్ట్ని రైతుకు అందజేయడం జరుగుతుంది దానివల్ల ఆ సంస్థ మీద మనం చర్య తీసుకుంటా ప్రభుత్వం ద్వారా చర్య తీసుకుంటా కూడా ఈ రోజున మన ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ కానీ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పెట్టడం వల్ల చాలా రైతుకి ఈ రోజున అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా అసలు పశువులకు సంబంధించి కూడా గతంలో ఎప్పుడు కూడా పశువులకు సంబంధించినటువంటి ఈ ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఎక్కడ జిల్లా స్థాయిలో ఉండేవో కానీ నియోజకవర్గ స్థాయిలో ఎప్పుడు లేవు అధ్యక్ష ఈరోజు నియోజకవర్గ స్థాయిలో పశువులకు సంబంధించినటువంటి అన్ని రకాల పరీక్షలు కూడా వాటి కౌడంగ్ కానీ లేకపోతే వాళ్ళ యూరిన్ కానీ ఏదైనా ఒకటి కాదు రక్త పరీక్ష కానీ అంటే పశు మనుషులకు సంబంధించిన ఏ రకం పరీక్షలు జరుగుతాయో అంతకంటే గొప్పగా వాళ్ళ పశువులకు కూడా అన్ని రకాల పరీక్షలు చేసి వాడి వ్యాధులు కూడా నిర్ధారించి ఆ డాక్టర్ ద్వారా వాటికి న్యాయం మంచి రావడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది దశ అలాగే రైతుకు సంబంధించినటువంటి సారం గురించి అన్ని చేస్తారు అగ్రి ల్యాబ్స్ అనేది మరి చక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఈ రోజున మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక చక్కటి అగ్రి ల్యాబ్ ఏర్పాటు చేయడం దశ ముఖ్యంగా దశ పశువులకు సంబంధించిన అంబులెన్స్ ఒక్కసారి ఒక నిమిషం దశ పశువులకు సంబంధించిన అంబులెన్స్ గురించి ఒకసారి ఆలోచించాలి దశ నిజంగా ఇది హ్యాట్స్ అప్ టు మన సీఎం ముఖ్యమంత్రి గారి దశ పశువులకు 108 మన రాజశేఖర రెడ్డి గారు 108 తీసుకొచ్చి మనుషులు ప్రాణాలు కాపాడతాక ఎంత గొప్పగా ఆలోచన చేశాడు 104 తీసుకొచ్చి గ్రామాల్లో వైద్యం చేయించడానికి ఎలా ఆలోచన చేశారు ఈరోజు మరి 1962 ఒక డయల్ నెంబర్ ఇచ్చి పశువులకు సంబంధించినటువంటి మరి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మరి పశు సంచార ఆరోగ్య శాలలు ఏర్పాటు చేసి అంటే వెటనరీ క్లినిక్స్ వైఎస్ఆర్ మొబైల్ వెటనరీ క్లినిక్ సొసైటీస్ ఏర్పాటు చేసి సుమారు 278 కోట్ల రూపాయల ఖర్చుతోటి 340 వెహికల్స్ కూడా ఈ రోజున రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అధ్యక్ష నిజంగా చూస్తే ఆశ్చర్యపోతాం అధ్యక్ష పశువుకి ఎందుకంటే మనుషులు అంటే స్ట్రెచ్చర్ మీద ఎక్కించి ఇద్దరు ముగ్గురు పెట్టుకుని లోన్ పెట్టగలదు అధ్యక్ష కానీ పశువుల్ని అంబులెన్స్ లెవెల్కి తీసుకు లోనకి ఆటోమేటిక్గా ఆ మిషన్ కింద దింపి చక్కటి టెక్నాలజీ ఉపయోగించి ఈ రోజున ఆ పశువుని అందులో ఎందుకంటే చాలా మనకి ఎలాగ గర్భ ఈయన సమయంలో ఇబ్బందులు వస్తే మనం ఎలా మనకు వ్యతిరేకంగా మనుషులకి అయితే మనం తీసుకెళ్ళాలి స్ట్రెచ్చర్ తీసుకెళ్తాం అలాగా ఆ పశువుని తీసుకెళ్ళాలంటే కష్టసాధ్యం మనం మోసుకెళ్ళలేము తీసుకెళ్ళాం ఇబ్బంది కదా కాబట్టి దేశ ఈ పశువుల్ని అందులో మిషన్ మీద ఆటోమేటిక్గా లోన్ ఎక్కించుకుంటే జిల్లా ఆసుపత్రి కంటే వడ్డీ సంబంధించిన జిల్లా ఆసుపత్రి కానీ వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చక్కగా వైద్యం చేసి తిరిగి అక్కడ తీసుకొచ్చి దింపేలాగంటే ఇంత గొప్ప ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి నిజంగా అంటే నోరు లేని పశు పక్షాదులపై కూడా అంత చక్కటి ఆలోచన చేసి ఏర్పడినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయండి అధ్యక్ష తప్పకుండా థ్యాంక్ యూ అధ్యక్ష రక్షణ నిధి గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శ్రీమతి రెడ్డి శాంతి ధన్యవాదాలు హానరబుల్ స్పీకర్ సార్ ఈరోజు వైఎస్ఆర్ అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ కోసం ప్రశ్న వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ ఈ విషయంపై మాట్లాడడానికి చాలా గర్వంగా భావిస్తూ మరి గత ప్రభుత్వం మరి ఎన్ని విధాలుగా రైతులకు మోసం చేసి అన్యాయం చేసి మాది పాతపట్నం నియోజకవర్గం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం అక్కడ కొత్తూరులో ఉండేటువంటి వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు వచ్చిన తర్వాత స్థాపించడం జరిగింది వెంటనే దాన్ని వర్కింగ్ కండిషన్లో కూడా చాలా బాగుంది
మరి గత ప్రభుత్వం చేసిన రైతులకు అన్యాయం కానీ గిరిజన రైతులకి సంపూర్ణంగా నిర్వీర్యం చేసినటువంటి ఆ పరిస్థితి చూస్తే ఇప్పుడు ఉండేటువంటి గత 45 నెలల్లో మరి ఈ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ వల్ల చాలా మంది వ్యాపారదారులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి నాణ్యతమైన నాణ్యతని పరీక్షించేందుకు ఎరువులను కానీ సీడ్స్ కానీ పురుగుల మందులు కానీ భూసార పరీక్షలు కానీ ఆ మట్టి ఏ విధంగా ఏ ఏ పంటకు పనికొస్తుందని చెప్పడంలో కానీ సైంటిస్టుల ద్వారా అధ్యయనం చేయడంలో కానీ ప్రతి శుక్రవారం కూడా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్లో రైతులతో మంచి మీటింగ్ పెట్టి సైంటిస్టుల ద్వారా వాళ్ళకి అందచేయవలసినటువంటి మంచి సలహాలు ఇవ్వడం మరి ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ వల్లే సాధ్యమైంది. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు దివంగత నేత అమ్మానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతును రాజును చేయాలనుకున్నారో మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా మా నియోజకవర్గంలో కొత్తూరు మండలంలో ఈ హెడ్ క్వార్టర్స్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టి మరి ఎన్నో విధాలైన సదుపాయాలు కల్పించి ఈరోజు మరి ఆ ల్యాబ్ వల్ల మరి జగనన్న తాలూకు ఆలోచన వల్ల మరి ఎన్ని విధాలుగా రైతులు సదుపాయాలు ఉపయోగించుకొని మరి ఈరోజు భారతదేశంలోనే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో నెంబర్ వన్ స్థానంలో ఉందంటే ఇది జగనన్న గారి తాలూకు ఆలోచన. మరి రైతుల పట్ల అభిమానం, వ్యవసాయం పట్ల ప్రాధాన్యత. మరి ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న జగనన్న గారికి మరొకసారి రెండు చేతులు జోడించి శిరసంచి మనసారా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వ్యవసాయ సంబంధిత అధికారులకు కూడా చాలా చక్కగా డేటా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ ఈ సైంటిస్ట్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాదొకటే చిన్న విన్నపం, మరి గిరిజన రైతులకు వాళ్ళు పండించేటువంటి పంటలకు కూడా ఈ అగ్రికల్చర్ ల్యాబ్రా ద్వారా వాళ్ళని అనుసంధానం చేస్తూ వాళ్ళు కొండల్లో ఉంటారు కనుక వాళ్ళకి మరింత ఈ సదుపాయం కలిగించాలని, వాళ్ళు పండించేటటువంటి పైనాపిల్, చీపుర్లు, పసుపు మరి అన్ని విధాలుగా వాళ్ళు పండించే ప్రతి పంటకు కూడా మరింత వాల్యూ ఎడిషన్ విలువలను పెంచి మార్కెట్లో ఈ ల్యాబ్ ద్వారా వాళ్ళకి మరింత ప్రోత్సాహం అందించాలని మరి గౌరవ వ్యవసాయ మంత్రి గారిని కోరుకుంటూ మరి గిరిజన రైతులకు మన రైతులకు అనుసంధానం చేసే విధంగా ఈ ల్యాబ్స్లో మరి చేసే ప్రతి ఒక్క పరీక్ష ఈ నాణ్యత వలన మన రైతులు ఎన్నో విధాలుగా ఈరోజు సాధించినటువంటి మంచి ఫలాలకి లాభాలకు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి గారు అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం ఒక పండగ వాతావరణం ఏర్పడింది అధ్యక్ష. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చూస్తే కరువు కాటకాలతో 2014 నుంచి 19 మధ్యకాలంలో దాదాపుగా మా ప్రాంతం నుంచి కొన్ని వేల రైతు కుటుంబాలు వలసలు పోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా వర్షాలు పడుతూ మరి ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టినటువంటి హంద్రి నివాస్ ఉజ్వలశ్రీ వంటి పథకం ద్వారా ఈరోజు లక్షలాది ఎకరాలకు ముఖ్యంగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాల్లో రైతులకు పూర్తిగా సాగునీరు అందిస్తున్న మాట ఎంత నిజమో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ జలకల ద్వారా కూడా చాలా మంది రైతులకు ఉచితంగా బోర్లు వేయడం, మరి ముఖ్యంగా 1000 అడుగులు 1200 అడుగులకు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో 200 నుంచి 300 అడుగుల్లో బ్రహ్మాండమైన నీరు అంటే బోర్లు వేస్తే నీరు దొరుకుతూ ఉంది. ఈరోజు చాలా మంది రైతులు అంటే డ్రై ల్యాండ్ నుంచి వెట్ల్యాండ్ అంటే కల్టివేషన్కు ముఖ్యంగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాల్లో హార్టికల్చర్ మామిడి తోటల సాగు కానీ లేదంటే దానిమ్మ తోటల సాగు కానీ లేదంటే చీనీ చెట్ల సాగు కానీ విపరీతంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ అగ్రి ల్యాబ్స్ వచ్చిన తర్వాత రైతును పూర్తిగా ఎడ్యుకేట్ చేయగలిగాం. ముఖ్యంగా ఏ పంట ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా ఏ విధమైన మందులు వాడాలి, వీటన్నిటినీ మన అగ్రి ల్యాబ్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల ద్వారా బాగా ఎడ్యుకేట్ చేయగలిగినాం. కానీ మరి ముఖ్యంగా ఈ మామిడి పంటకు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం,
ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అట్లా ఆడిటికైతేనేమి చీనీ చెట్లకైతేనేమి లేదంటే ఇతర పంటలకైతేనేమి సమృద్ధిగా ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ దొరుకుతా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మా ప్రాంతంలో పుట్టపర్తి నియోజకవర్గ ప్రాంతంలో మామిడి విపరీతంగా పండిస్తారు కానీ గిట్టుబాటు ధర దొరకడం లేదు. మన గౌరవ మంత్రివర్యులకు గోదండ గారికి నేను చెప్పడం ఏంటంటే ఈ మామిడి మీద ముఖ్యంగా అనంతపురం జిల్లాలో లక్షలాది ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తూ ఉన్నాం. ఈ లక్షలాది ఎకరాల్లో సాగు చేసే మామిడికి రైతుకు నష్టం రాకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను అన్నను ఒకసారి రిక్వెస్ట్ చేసుకునేదంటే వీలైతే రాబో మాసంలో ఒక విజిట్ అనంతపురం జిల్లాకు వచ్చి సత్యసాయి జిల్లాకు ముఖ్యంగా అన్నను విజిట్ చేసి ఈ మామిడి రైతును ఏ విధంగా కాపాడుకోవచ్చు, ఏ విధంగా వారి పంట దిగుబడి ఎంత వస్తూ ఉంది, వారికి వస్తున్న మార్కెట్ రేటు సూటబుల్ రేట్ వస్తూ ఉందా లేదా, దీని మీద ఒక అనాలిసిస్ మన ఎంప్లాయీస్ను ఒకసారి మన సెక్రటరీ గారు అగ్రికల్చర్ సెక్రటరీ గారిని అన్నగా మన మంత్రివర్యులను ఒకసారి విజిట్ చేసి ఒకసారి దాని మీద అనాలిసిస్ చేసుకుంటే ఈరోజు పూర్తిగా మామిడి రైతు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను అన్నను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అగ్రి ల్యాబ్స్ మనం ఏర్పాటు చేశామో దానికి తగ్గట్టుగా నేను ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారికి డాక్టర్ వైఎస్ఆర్ ఫార్మర్స్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఎగ్జామిన్ చేయమని చెప్పి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి పూనం మాల్కొండయ్య గారికి కూడా లెటరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఫార్మర్స్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడం వలన మాకు మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు పూర్తిగా ఉపయోగపడుతుంది. దాదాపుగా 50 నుంచి 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ సేకరించుకొని అందులో డాక్టర్ వైఎస్ఆర్ ఫార్మర్స్ నాలెడ్జ్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం వలన వేలాది మంది రైతులకు అక్కడ మనం శిక్షణ ఇచ్చేదానికి అంటే కంప్లీట్గా అంటే ఏ ఒక ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఒక 15 రోజుల నుంచి 4 రోజుల వరకు రైతులకు పూర్తిగా శిక్షణ ఇవ్వడం జరిగితే మాత్రం బ్రహ్మాండంగా రైతుకు మెలకువలు ఏర్పడతాయి. ఈ శిక్షణా తరగతుల వలన ఏ విధమైన పంటలు పండించవచ్చు, ఏ విధమైన మందులు వాడాలి, నీరు ఎప్పుడెప్పుడు సాగునీరు దానికి పంటలకు ఇవ్వాలి అనే పూర్తిగా శిక్షణ ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ అగ్రి ల్యాబ్స్ వలన కూడా మన ప్రాంతంలోని రైతులకు ముఖ్యంగా ఈ మన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత రైతులకు పూర్తిగా అనుసంధానం కావడం వలన రైతులకు మంచి మెలకువలు ఏర్పడుతున్నాయి. కానీ ఇలాంటి నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడం వలన జిల్లాకు ఒక నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడం వలన ఏదైతే ఇప్పుడు ఈరోజు అనంతపురం సత్యసాయి జిల్లా 2 జిల్లాలు అయిపోయినాయి అధ్యక్ష మీకు తెలుసు. అనంతపురం జిల్లాలో ఒక ఇలాంటి ఒక ఫార్మర్కి సంబంధించినటువంటి ఇక్కిసాటి వాళ్ళతో ఏర్పడినటువంటి పెద్ద నాలెడ్జ్ హబ్ ఒకటి ఉన్నది. సిమిలర్ నాలెడ్జ్ హబ్ పుట్టపర్తిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రమైనందువల్ల ఈ వ్యవసాయ ప్రయోగశాలల వల్ల రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. సాగు ఖర్చు తగ్గించడం, పంటలకు సంబంధించినటువంటి ఉత్పత్తిని పెంచడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా నాణ్యమైనటువంటి ఉత్పాదకాలు అందుబాటులో ఉంచడానికి దాని ద్వారా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి కానీ సమయాన్ని కానీ వృధా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ అగ్రి ల్యాబ్ని విస్తరించడం జరిగింది నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా. అదేవిధంగా ఈరోజు విత్తనాలు ఎరువులకు సంబంధించినటువంటి పురుగు మందుల నాణ్యత నిర్ధారించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈ ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రయోగశాలల ద్వారా వీలైనంత ఎక్కువ మంది రైతులకి సేవలు అందించడం, వాడికి చెరువుకు చేర్చడాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, ఇవి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో పంటలకు సంబంధించి ఉత్పత్తిని పెంచే దిశగా రైతులకి అండదండలు అందిస్తున్నాయి. ఈరోజు దానికి సంబంధించి ఈ పరీక్ష ప్రయోగశాలలకు సంబంధించి జాతీయ శిక్షణ మరియు పరిశోధన సంస్థలైనటువంటి ఎన్ఐపిహెచ్ఎం హైదరాబాద్ కానీ, ఎన్ఎస్ఆర్టీసీ వారణాసి, ఆర్ఎఫ్సిఎల్ నవీ ముంబై, సిఏఎల్ ఫరీదాబాద్, ఆచార్య ఇంజనీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాం, ఐఏఆర్ఐ న్యూఢిల్లీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ లాంటి వాళ్ళతో ఇప్పటికే భాగస్వామ్య ఒప్పందాలు ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో ఆ పరీక్షశాలలకు సంబంధించినటువంటి పరికరాలను ఎంపిక చేయడం, ఎంపిక చేసినటువంటి వాటిని కొనుగోలు చేయడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపుగా 213.27 కోట్ల విలువతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించాం. దీనికి సంబంధించి విత్తనాలకు సంబంధించినటువంటి నాణ్యతలో పరీక్షల నిమిత్తం తేమ కానీ మొలక శాతం కానీ
వాటికి ఉన్నటువంటి స్వచ్ఛత కానీ ఇచ్చేటువంటి ఎరువులకు సంబంధించిన నత్రజని భాస్వరం పొటాష్ లాంటి పోషకాల నాణ్యతని పరిశీలించడం కానీ ఈ నియోజకవర్గ స్థాయి ఈరోజు వ్యవసాయ ప్రయోగశాలలో 147 నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో 13 ఈ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష, విశాఖపట్నం, తోటపల్లి, తాడేపల్లిగూడెం, అమరావతి, తిరుపతిలో. వీటికి సంబంధించి రీజనల్ కోడింగ్ సెంటర్లు ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా, ఎక్కడా కూడా పొరపాట్లు దొరలకుండా నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు కోడింగ్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నాం. ప్రతి నమూనాని కోడ్ చేసి పరీక్షా కేంద్రాలకి పంపిస్తున్నాం. అధ్యక్ష, సంతోషించాల్సినటువంటి విషయం, భారతదేశంలో అత్యధికంగా ఇటువంటి వ్యవసాయానికి సంబంధించి పరీక్షల కేంద్రాలు 32 ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం ముందంజలో ఉండేది ఇప్పటి వరకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం భారతదేశంలోనే దరిదాపుల్లో ఎవరు లేకుండా అత్యధికంగా 162 వ్యవసాయ ప్రయోగశాలలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేశామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అగ్రి ల్యాబ్స్ ద్వారా మనం అనుకున్నటువంటి విధంగా 100% ఫలితాలను సాధించగలుగుతున్నాం. సహచర శాసనసభ్యులు రెడ్డి శాంతి గారు చెప్పినట్టుగా సర్టిఫికేషన్కి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. పంటల పండ్లకు సంబంధించి అవి ఈ ల్యాబ్స్ ద్వారా తీసుకోవడానికి ఎటువంటి వ్యవహారాలు, ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిది పరిశీలించి ఖచ్చితంగా అవసరమైనటువంటి చర్యలు చేపడతాం. శ్రీధర్ రెడ్డి గారు కోరినట్టుగా మామిడి పంటకు సంబంధించి కమిషనర్ హార్టికల్చర్ గారిని ఇతర అధికారులు పంపించి అవసరమైతే నేను కూడా వెళ్ళి దానికి సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. ఫార్మర్స్ నాలెడ్జ్ హబ్ అనేటువంటిది మంచి ఆలోచన, శిక్షణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలించి దాని మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. మినిస్టర్ గారు, ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ని, అగ్రికల్చర్ ల్యాబ్స్ని జిల్లాకు ఇచ్చారు, బట్ అవి కాంట్రాక్టింగ్ ఏజెన్సీ పోలీస్ కార్పొరేషన్కి ఇచ్చారు. అవి నార్మల్ డిలే చేస్తున్నారు కన్స్ట్రక్షన్. అంటే చెప్పాం సార్, అది యాక్చువల్ గా మనకి 142 ల్యాబ్, 142 ల్యాబ్లు ఇస్తే 72 ల్యాబ్లు మాత్రం పూర్తయ్యాయి. మిగతా ఇవి రాబోయే ఖరీఫ్ కాలానికి కల్లా మిగతా 50 కూడా అందుబాటులోకి తీసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశాం. కాబట్టి వ్యవసాయ శాఖ దాని మీద పనిచేస్తుంది. ఖచ్చితంగా ఖరీఫ్ కాలానికల్లా ఆ ఏజెన్సీతో కూడా మాట్లాడాం. మీరు చెప్పినట్టుగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కాస్త అలసత్వం వల్ల లేట్ అవుతుంది అనేది మా దృష్టికి వచ్చింది. 50 మాట్లాడి వెంటనే వాటికి సంబంధించినటువంటి 50 ల్యాబ్లు కూడా వెంటనే రాబోయే ఖరీఫ్ కల్లా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు, సర్వశ్రీ అచ్చెన్నాయుడు, కింజరాపు, ఏలూరి సాంబశివరావు. అవుతుందని అంచనా వేయబడింది. ఈ మేరకు మొత్తం 5,692.36 కోట్లు ఆయా సంవత్సరాల బడ్జెట్లో కేటాయించడం ద్వారా ప్రభుత్వం భరిస్తుంది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష, వ్యవసాయ పంప్ సెట్ల అధ్యక్ష, మీకు కూడా తెలుసు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష, మీరు కూడా శాసనసభ్యులు మా పార్టీలో, అప్పుడు ఆర్స్ పవర్కి 50 రూపాయలు చొప్పున పెట్టాం అధ్యక్ష. అది కంటిన్యూ అయ్యింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వినండి, నేను వాస్తవాలు చెప్తే మీరు కొద్ది వినండి, ప్రసంగాలు చేస్తే వినలేదా, కొద్దిసేపు వినండి, ఓపిక పెట్టుకోండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్ ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్లో రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. 2014 నుంచి 2019 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా
సీఎం విధానం కంటిన్యూ చేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. కొత్తగా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా గతంలో ఎవరికీ అనుభవం లేనట్టుగా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష, వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించాలని. ఇది రైతుకి ఊరేసే విధంగా ఈ నిర్ణయం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకీ మాట అంటున్నామంటే దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు అధ్యక్ష. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం, మీరు రాష్ట్రంలో రైతు మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్బిఎం రేటు పెంచి మీకు అప్పు కలుగుతుందని ఒక కండిషన్ పెడితే అప్పు గురించి రైతులకి మెడకి ఉరుతాలేయడం ఎంతవరకు భావ్యమని చెప్పి నేను మంత్రి గారికి అడుగుతున్నాను. అధ్యక్ష చూస్తే 2020లో ఈ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన తర్వాత టెండర్లు పిలిచారు అధ్యక్ష 6480 కోట్ల రూపాయలు. ఆ రోజు చాలా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు, చాలామంది మేధావులు విమర్శిస్తే దాన్ని మళ్ళీ సరిచేయడానికి 3 భాగాలుగా విభజించి ఈ 6480 కోట్ల టెండర్ని 900 కోట్లు తగ్గించి 5600 కోట్లు పిలిచారు అధ్యక్ష. అయితే నేను అడుగుతున్నాను మంత్రి గారికి, ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఎక్కడ ఇటువంటి విధానం లేదు. ఈ టెండర్ పిలిచిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విజయానంద్ గారు, మీ అందరికీ తెలుసు, మనకు బాగా తెలుసు, మన జిల్లాలో కలెక్టర్గా కూడా సమర్థవంతంగా చేశారు. అందులో విద్యుత్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్ విజయానంద్ గారు, అందరం ఒప్పుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒక మంత్రి అధికారిగా పనిచేసి రోజుకి 18 గంటలు పవర్ లేకపోయినా, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చినా, విభజన సమస్యలు చాలా ఉన్నా, ఆయన వచ్చిన తర్వాత ఒక గాడిలో పెట్టి విద్యుత్ వ్యవస్థని పూర్తిగా సరిచేసిన విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అయితే మంచి ఆఫీసర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు కాబట్టి, మీరు అధికారం మారిన తర్వాత ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో దేవుడికి తెలుసు. మళ్ళీ ఆయన పనితనం మరి తెలుసుకొని మళ్ళీ అదే ఆఫీసర్ వినండి అధ్యక్ష, మీరు తెచ్చారు అధ్యక్ష. ఆయన ఒక లెటర్ రాశారు అధ్యక్ష, వినండి అధ్యక్ష, ఈయనకి సంబంధం ఏముంది అధ్యక్ష, ఈయనకి సంబంధం ఏముంది? ఎందుకు పోయా? జైలు పార్టీ అన్నావు నువ్వు, జైలు పార్టీ అన్నావు. ప్లీజ్ 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 రామచంద్రారెడ్డి గారు కూర్చోండి ప్లీజ్, మీరు చెప్పండి సార్ కాపు రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు ఒక నిమిషం అధ్యక్ష, అచ్చెన్నారి గారు మినిస్ట్రీ గారు, మినిస్ట్రీ గారు చెప్తున్నారు, మీరు మాట్లాడారు. ఏదైనా క్వశ్చన్ సంబంధించి అడగమని చెప్పండి అధ్యక్ష. మేము మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని ఆలోచించే మేము కూడా వారి మీ విజయానంద్ గారిని స్పెషల్ సిఎస్గా తెచ్చుకున్నాం తప్ప, మీరు సర్టిఫికేట్ ఇచ్చి మేము వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఈ క్వశ్చన్ సంబంధించి అడగమని చెప్పండి, జవాబు చెప్తాను. పాయింట్ ఉండదండి,
క్వశ్చన్ అవర్ లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు పిచ్చడం. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి అధ్యక్ష. మీరు కూడా సంబంధం లేనటువంటి కన్నబాబు గారికి ఇచ్చిన మీద అలిగేషన్ చేయించారు. కన్నబాబు గారి చరిత్ర ఏంటి అధ్యక్ష? రోజుకో పార్టీ మారుతాడు, జగన్ జైలు పార్టీ అని చెప్పి ఆ పార్టీలో మాట్లాడాలా? ఇప్పటికే టైం అయింది, గవర్నమెంట్ బిజినెస్ ఉంది, చాలా ముఖ్యం. మీరు క్వశ్చన్ అంటే సింగిల్ సప్లిమెంటరీ అధ్యక్ష, మూడు డిస్కమ్స్ పరిధిలో 17.59 లక్షల స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల గురించి 2,163.11 కోట్లతో టెండర్లు పిలిచారు అధ్యక్ష. విజయానంద్ గారు అధ్యక్ష, అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ గారు డిస్కమ్స్ కి లెటర్ రాశారు అధ్యక్ష, రెండు లెటర్లు రాశారు. ఒక లెటరు స్మార్ట్ మీటర్లు మనకు అవసరం లేదు, దీనివల్ల మనకి ఏం ఉపయోగం లేదు, ఇది అవసరం లేదని చెప్పి డిస్కమ్స్లకి విజయానంద్ గారే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు అధ్యక్ష మొదటిది. అప్పటి కూడా ప్రభుత్వం ఎందుకంటే సొంత మనుషులకు మేలు చేయాలని చెప్పి ముందుకెళ్లారు. అప్పటికీ మరొక లెటర్ రాశారు అధ్యక్ష, ఏదైతే మహారాష్ట్రలో అక్కడ కూడా మనలాగే స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచారు, మనకి వాళ్ళకి మన దగ్గర కంటే 4-5 రెట్లు తక్కువ అక్కడ ఉంది, మనది ఎక్కువ ఉంది, ఇది కూడా నష్టం జరుగుతుందని చెప్పి స్పష్టంగా లెటర్ రాశారు అధ్యక్ష. నేనేం తప్పు చెప్పడం లేదు, వాస్తవాలు ఇవన్నీ. ఇది జరిగిన తర్వాత అడ్డగోలుగా ఎవరి మాట వినలేదు అధ్యక్ష, విపరీతంగా సొంత మనుషులకి టెండర్లు ఇచ్చి చాలా వర్క్ చేశారు అధ్యక్ష. అయితే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకున్నాం. అందులో కర్మకాలి మంజల్లాలోనే ఇది మొట్టమొదటిసారి అమలు చేశారు అధ్యక్ష. నేను కూడా శ్రీధర్ రెడ్డి గారు లక్ష్యం కంప్లీట్, మినిస్టర్ గారు మాట్లాడతారు. వినండి, మినిస్టర్ గారు చెప్తారు కదా మన జిల్లాలోనే అధ్యక్ష. వినండి అధ్యక్ష, మన జిల్లాలోనే ఫస్ట్. ఏంటి రమేష్ గారు చెప్పండి, ఒక్క నిమిషం, ఒక్క మీరు సంబంధం లేని వైపు మాట్లాడితే వాళ్ళు సంబంధం లేని వైపు మాట్లాడుతున్నారు, కూర్చోండి ప్లీజ్, మీరు మాట్లాడండి అధ్యక్ష. ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు రైతులకు చెప్పినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని చెప్పి చెప్పిన ఈ నాయకుడు, వీళ్ళ నాయకుడు ఈరోజు ఈ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయం దండగాన ఈయన వీళ్ళ నాయకుడు అధ్యక్ష. అమాయక రైతులని బషీర్ బాగ్ దగ్గర కాల్పుల్లో కాల్చి చంపిన వీళ్ళు గుర్రాలతో రైతుల్ని తొక్కించిన వీళ్ళు, వ్యవసాయం దండగాన వీళ్ళు అసలు ఈ సభలో మాట్లాడే అర్హత ఈ అచ్చెన్నాయుడికి ఉందా అధ్యక్ష? ఈ అచ్చెన్నాయుడు పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గారు లేదు, గీకేష్ గారు లేదు అని చెప్పిన ఈ అచ్చెన్నాయుడు నువ్వు మాట్లాడతావా? క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అధ్యక్ష? రైతుల సమస్యల మీద ఉచిత విద్యుత్ ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పగటి పూట నేను ఉచితంగా రైతులకి కరెంట్ ఇస్తానని చెప్పినప్పుడు ఏళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వేళ నాయకుడు ఈ రోజు వచ్చి మీరు మాట్లాడతారా? ఈరోజు నాణ్యమైన విద్యుత్తుని పగటి పూట ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ అచ్చెన్నాయుడు క్యారెక్టర్ గురించి మాట్లాడతా అధ్యక్ష. అధ్యక్ష, మా సభ్యుడి గురించి, మా కన్నబాబు గారి గురించి నీకేముంది క్యారెక్టరు? నువ్వేమన్నావు పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గారు లేదు, గీకేష్ గారు లేదని చెప్పాను, నువ్వు ఏం మాట్లాడతావు అధ్యక్ష? రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ అచ్చెన్నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదు, లేదు, లేదు. రైతులని రాజులుగా చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఈరోజు రైతుని రారాజుగా చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాది. మీకు అర్హత లేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత మాకుంది. పగటి పూట నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది. మీరు రైతుల పొట్టగొట్టారు. రైతులని బషీర్ బాదుల్ కాల్పుల్లో చంపించి గుర్రాలతో తొక్కించిన ఈ నారా చంద్రబాబు నాయుడు మీకెక్కడుందా అర్హత? మీకెక్కడుంది అచ్చెన్ నాయుడు? మీకు మాట్లాడే అర్హత ఉందా రైతుల గురించి ఏం చెప్పగలుగుతావునా అధ్యక్ష? మాది రైతు ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. కన్నబాబు గారు అధ్యక్ష, వ్యవసాయ విద్యుత్ రంగం గురించి మాట్లాడాలంటే ఆ చరిత్రలో చంద్రబాబు నాయుడు కూడా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడే మా గౌరవ మంత్రి వర్యులు చెప్పారు, జోగి రమేష్ గారు గుర్తు చేశారు, నేను ఇంకొన్ని గుర్తు చేద్దామని మాట్లాడుతున్నాను అధ్యక్ష. బషీర్బాగ్లో రైతుల్ని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? విద్యుత్ ఛార్జీల ఉద్యమం కోసం లేస్తే ఇదే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. కాల్దారి అధ్యక్ష, కాల్దారి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పక్కన ఉన్న కాల్దారి అనే గ్రామంలో రైలు పట్టాల మీద ధర్నా చేస్తుంటే కాల్చి చంపితే ఇద్దరు రైతులు చనిపోయారు అధ్యక్ష. ఏలూరులో కలెక్టరేట్ దగ్గర దారుణంగా లాఠీ ఛార్జీలు చేయించాడు అధ్యక్ష. హైదరాబాద్లో దారుణంగా గుర్రాలతో తొక్కించాడు అధ్యక్ష. అధ్యక్ష, 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ వచ్చినప్పుడు ఆ యాక్ట్ అమలు చేసిన సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు వీళ్ళకి మద్దతు ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు చంద్రబాబుకి ఇచ్చిన బిరుదు ఏంటి అధ్యక్ష? ప్రపంచ బ్యాంకు జీతగాడని చంద్రబాబు నాయుడికి బిరుదు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నాకు బాగా గుర్తు ఆ రోజు విద్యుత్ బిల్లులు కట్టలేదు. ఈనాడు గురించి చెప్తున్నా, విద్యుత్ బిల్లులు కట్టలేదని మీరు సంఖ్యలు వేయించి మెదక్ జిల్లాలోని, మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యానుల్లో రైతులను తరలించి రోజుల తరబడి జైల్లో పెట్టించిన చరిత్ర చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అసలు ఉచిత విద్యుత్తే దండగా ఇది ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఎద్దేవా చేసినాడు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడతారు అధ్యక్ష? అచ్చెన్నాయుడు గారు వచ్చి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఎనీ క్యారెక్టర్ అధ్యక్ష, మా క్యారెక్టర్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, లేకపోతే మా నాయకుడి క్యారెక్టర్ కానీ, వాళ్ళ నాయకుడి క్యారెక్టర్ కానీ, మీరు చర్చ పెడితే ఎన్ని రోజులైనా చర్చకి మేము సిద్ధం అధ్యక్ష. వీళ్ళు వచ్చి మాట్లాడతారు అధ్యక్ష, పార్టీలు మారడం గురించి వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆ పార్టీలో ఉండి పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడినవాడు పైగా ఏంటి ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష అధ్యక్ష అయిన అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలు మారాడు అధ్యక్ష? కాంగ్రెస్ అధ్యక్ష, అతను పుట్టుక కాంగ్రెస్. ఆ తర్వాత వచ్చి తెలుగుదేశంలో చేరాడు. ఆ తర్వాత మామగారిని చీట్ చేసి పార్టీని లాక్కున్నాడు. ఇదంతా హిస్టరీ అధ్యక్ష. ప్రతి ఎన్నికలో పొత్తు పెట్టుకున్న పార్టీతో పెట్టుకోకుండా ఒకసారి కమ్యూనిస్టులతో, ఒకసారి బీజేపీతో, ఇంకొకసారి బీఎస్పీతో, ఇంకొకసారి మరొక పార్టీతో అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేతికి అందని పార్టీ, ఆయనకి చాలా దూరంగా ఉన్న పార్టీ, ఆయన చెప్పు చేతల్లోకి వెళ్ళని పార్టీ ఏదైనా ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ మాత్రమే అధ్యక్ష. వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టట్లేదు అధ్యక్ష. దుర్మార్గంగా ఏం చేయాలో తెలియకుండా రోజు ఏదో ఒకటి చేసి చివరికి మీ మీద పేపర్లు ఇస్తాను రోజే లేదు అధ్యక్ష. స్పీకర్ చైర్ మీద గౌరవం కూడా లేదు. రోజు రావడం, మీ చుట్టూ చేరడం, ఏదో రకంగా సస్పెండ్ చేయించుకోవడం, బయటకు వెళ్ళి డ్రామాలు చేయడం, ఇప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి అబద్ధాలు మాట్లాడడం, క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరు ఏ పార్టీలో శాసనమండలి సభ్యులు అయ్యారు, ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, అన్ని కూడా మాట్లాడదాం అధ్యక్ష. అంతేగాని ఇక్కడికి వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్నట్టుగా, ఆయన చాలా ఉత్తమోత్తముడిగా ఇక్కడ ఏదో సర్టిఫికెట్లు ఇస్తే కుదరదు అధ్యక్ష. బయట ఈయన ఇచ్చిన సర్టిఫికెట్లు మా అందరికీ తెలుసు. పార్టీ లేదు పక్క లేదని ఇచ్చిన సర్టిఫికేట్ గురించి మా అందరికీ గుర్తుంది అధ్యక్ష. ఏంటండి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఒక అధికారిని ఆయన పొగుడుతూ మాట్లాడటం మనం చూసినాం అధ్యక్ష. మీరు ఒక విషయం గమనిస్తే బయట అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు నాయుడు ఏమో అధికారుల్ని ఇష్టానుసారం తిడుతూ ఉంటాడు అధ్యక్ష. దొరికిన అధికారిని దొరికినట్టు మండ బూతులతో తిడుతూ ప్రతి అధికారిని దూషిస్తూ
నేను కానీ ముఖ్యమంత్రి అయితే మీ అందరు బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా అసెంబ్లీ బయట మాట్లాడతారని చెప్పి ఈ లోపలికి వచ్చేమో సబ్రాస్తా ఉంటారు అధ్యక్ష అధికారులకి. ఇది వీళ్ళ భాగవతం అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం మనం గమనించాను. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మన జిల్లాలోనే ఈ విద్యుత్ మీటర్లు కర్మకాలు బిగించారని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష? రైతుకి ఇచ్చేటటువంటి కరెంటు ఆ రైతుకి ఈ ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుంది అనేటటువంటి విషయం తెలియజేయడం కోసం, అకౌంటబిలిటీ పెంచడం కోసం ఈ ప్రభుత్వం వ్యవసాయం మీద కానీ ఈ ప్రభుత్వం రైతుల మీద కానీ ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి నాణ్యమైనటువంటి పగటిపోత 9 గంటల విద్యుత్ మీద కానీ ఎంత స్పెండ్ చేస్తుంది, రైతులకు ఎంత మంచి మేలు చేస్తుంది అనే విషయం తెలియజేయడం కోసం అని చెప్పి ఒక చక్కనైనటువంటి మ్యాండేట్ తీసుకొని ప్రతి రైతుకి డిజిటల్ మీటర్స్ బిగిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మనం ఏమైనా బిల్లు వేస్తున్నామా అధ్యక్ష? రైతులకి 1 రూపాయి కట్టించామా అధ్యక్ష? ఏ రోజైనా చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారు అధ్యక్ష? సరే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కంటిన్యూ చేశారు, చంద్రబాబు కూడా దాన్ని కంటిన్యూ చేశాడు కదా అని చెప్పి చెప్తా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు ఒకసారి నేను చెప్తాను అధ్యక్ష. 6,663 ఫీడర్లు గత ప్రభుత్వంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడానికి ఉంటే అందులో కేవలం 3,854 ఫీడర్లు మాత్రమే 9 గంటలు విద్యుత్ సరఫరా చేయడానికి అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గాజులు కాస్తున్నాడు అధ్యక్ష చంద్రబాబు, ఈయన అచ్చెన్నాయుడు ఆయనతో పాటు కలిసి గాజులు కాస్తా ఉన్నాడు అధ్యక్ష. అయ్యా మనం ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మనమేమో అప్పుడు ఇష్టానుసారం మాట్లాడినాం, బుర్రాలు పెట్టి తొక్కించి చంపేశాం, అవసరమైతే బట్టలు వేసుకుందామని చెప్పి మాట్లాడినాం, సరే ఏదో జరిగిపోయింది కదా మనం వచ్చాం, మనం కనీసం ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచుదాం, అందరికీ 9 గంటలు ఇవ్వాలన్నటువంటి ఇంగిత చేరం ఏ రోజైనా అచ్చెన్నాయుడు కానీ వీళ్ళ నాయకుడు చంద్రబాబు గారు ఉందా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎప్పుడైనా అచ్చెన్నాయుడు ఈ మాట చంద్రబాబుని అడిగారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,770 ఫీడర్లు ఉంటే సుమారుగా 6,640 ఫీడర్లు పగటి పూట 9 గంటలు విద్యుత్ ఇవ్వడానికి అనుగుణంగా దాని సామర్థ్యాన్ని పెంచి ఏ ఒక్క రైతు కూడా విద్యుత్ సప్లై వల్ల ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఇది అచ్చెన్నాయుడు గారికి కూడా తెలుసు, చంద్రబాబు కూడా తెలుసు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు. పోతే పోయిందిలే మనం చేయలేకపోయినాం, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు అని చెప్పి అచ్చెన్నాయుడు తెలియదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష రైతులకి 30 సంవత్సరాల పాటు అచ్చెన్నాయుడు గారు మీరు రాసుకోండి, ఇది మీరు నోట్ చేసుకోరు, మీరు చంద్రబాబు కూడా చెప్పాలి ఇది. ఎందుచేతంటే ఏ రోజు కూడా చంద్రబాబు రైతుల కోసం ఒక శాశ్వత ప్రాతిపదిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు శాశ్వతంగా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి సఖీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నాం, అది కూడా 2 రూపాయల 49 రూపాయలకే విద్యుత్ కొనుగోలు చేస్తా ఉన్నాం. మీలాగా 5 రూపాయలు 6 రూపాయలు 8 రూపాయలకు మీ యూనిట్ కొనడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈ రోజు 2 రూపాయలు 50 పైసలకి 30 సంవత్సరాలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి మనం ప్రణాళిక చేస్తాం, ఈ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు వైండింగ్ చేయండి, క్లోజ్ చేయండి, మీరు తొందర క్లోజ్ చేయండి. ఎవరైనా సరే ఒక్క సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష, మీరు సింపుల్ గా వింటున్నారు, మేము మాట్లాడితే మీరు మైక్ చెప్పండి చెప్పండి ఏంటి సార్ ఇది చెప్పండి చెప్పండి మీరు అధ్యక్ష అదే మీరు మాట్లాడండి. ఇప్పుడు నిన్న అధ్యక్ష నిన్న 3 శాసనమండలి ఫలితాలతో వీళ్ళ మైండ్లు అన్నీ పూర్తిగా పోయాయి అధ్యక్ష. మైండ్లు ఎవరికి పనిచేయడం లేదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అధ్యక్ష, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మైండ్లు పనిచేయడం లేదు ఎవరికి. మీకు నేను మైండ్లు పనిచేయడం లేదు, నేను మీకు అవకాశం ఇచ్చాను, మీరు సద్వినియోగం పరచుకోవట్లేదు, మీకు అవకాశం ఇచ్చాను నేను చెప్పండి అధ్యక్ష. మైక్ ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట చెప్పారు, 3 MLC ఫలితాలతో మా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పడిపోయింది అని చెప్తా ఉన్నాడు కదా. ఆయనకి దమ్ముంటే
ఆయనకు దమ్ముంటే ఇదే టెక్కల్ నియోజకవర్గంలో ఆయన రాజీనామా చేసి ఎన్నికలు రమ్మన్నాడు అధ్యక్ష. ఎలా గెలుస్తాను చూస్తాం అధ్యక్ష. నాకు దమ్ముంది అధ్యక్ష. నేను రాజీనామా చేస్తాను పవిత్రు. ఈయన వస్తారు, చంద్రబాబు వస్తారు, ఈరోజు వీళ్ళ అబ్బాయి వస్తారు పోటీ చేయమన్నాడు అధ్యక్ష. నేను రాజీనామా చేస్తాం చేయమన్నాడు అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష ఇది క్వశ్చన్ అవర్. సభ్యులు గౌరవించ గమనించాలా. కేవలం షార్ట్ డిస్కషన్ గంటలు గంటలు మాట్లాడడం సరికాదు. అచ్చెన్నాయుడు గారు ఇందాక ఉరి అని చెప్పాడు. మేము ఉరి చేసేదానికి కాదు. ఇది రైతులందరినీ కూడా మేము మంచి మార్గంలో వాళ్ళందరికీ కూడా డిబిటి ద్వారా డబ్బులు ఇవ్వాల. డబ్బులు ఇచ్చేదే కాకుండా ఈ డబ్బులు ఇచ్చేదానికి వీలుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తేనే ఏ రైతు ఎంత వాడుకుంటా ఉన్నాడు, ఏ విధంగా మనము అది లెక్కలన్నీ కూడా తేల్చాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళంలో వారు చెప్పినట్లు పెట్టడం కూడా కరెక్టే అధ్యక్ష. శ్రీకాకుళంలో చూడండి అధ్యక్ష, ఆయన చెప్పినట్లు స్మార్ట్ మీటర్లు కాదు, అక్కడ డిఆర్ మీటర్లు పెట్టాము. మరి ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 22 తేదీ 1/9/2020 ప్రకారం అందుబాటులో ఉన్న ఐఆర్డీఏ మీటర్లు పరిమిత అనుబంధ సామాగ్రితో అక్కడ తక్కువ మీటర్లు ఉన్నాయి కాబట్టి దాదాపు 18,000 ఉన్నాయి కాబట్టి ఆ 18,000 కూడా పైలట్ ప్రాజెక్టుగా చేశాము. దాంతో విద్యుత్ వినియోగం చూడండి దశ, 2021 ఆర్థిక సంవత్సరంలో 101.51 మిలియన్ యూనిట్లు ఉంటే అది 67.76 మిలియన్ యూనిట్లుగా తగ్గింది దశ. అనగా 33.75 మిలియన్ యూనిట్లు తగ్గినట్లు పైలట్ ప్రాజెక్ట్ ద్వారా తేలింది దశ. అలాగే పైలట్ ప్రాజెక్ట్ తర్వాత ఆ జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గింది అధ్యక్ష. మరి ఇలా ఉన్నాయి రైతులు ఊరి అని ఎవరు చెప్తున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ వారు, కమ్యూనిస్ట్ పార్టీ వారు చెప్తున్నారు. ఇది రాజకీయ కుట్ర కుతంత్రం అధ్యక్ష. దీన్ని చూస్తే రైతులు మన రాష్ట్రం మొత్తం మీద రైతులందరూ కూడా ఇప్పటికే 18,57,000 గాను మనకు యాక్చువల్ గా ఉండే పంప్ సెట్లు 16,50,000 అధ్యక్ష. ఈ 16,50,000 గాను 10,027 మంది తప్ప రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా వాలంటరీగా డిబిటి అకౌంట్లు ఓపెన్ చేశారు అధ్యక్ష. మరి ఎవరు మేము ఎవరిని కూడా ప్రెజర్ చేయలేదు. వారికి తెలుసు ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తా ఉన్నారు, ఉచిత విద్యుత్ 9 గంటలు కూడా పొగటి పూట ఇస్తా ఉన్నాడు, మీరు రాత్రి లేచి ఆ కరెంట్ పట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో లెక్కలు చెప్పండి. అదేవిధంగా పాములు కలిసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది. డొమెస్టిక్ స్మార్ట్ మీటర్స్ మాత్రం పెట్టారు అధ్యక్ష, అది కూడా 90 నెలలకు పెట్టారు. ప్రతి చోట కూడా మనకంటే రెట్టింపు ఉన్నాయి అధ్యక్ష. తెలియకుండానే వారు ఇవన్నీ కూడా అడుగుతున్నారు అధ్యక్ష. మరి టెండర్ ప్రాసెస్ అన్నాడు, అదేదో ఎక్కువ టెండర్లు పిలిచామని చెప్పి 2021 జూలైలో పిలిచారు అధ్యక్ష. అప్పుడున్న పరిస్థితులు బట్టి చాలా ఫ్లక్చువేటింగ్ గా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి ధరలు. తిరిగి అది క్యాన్సిల్ చేసి మళ్ళా 2022 సంవత్సరం ఏప్రిల్లో ధరలు తగ్గిన తర్వాత పిలవడం జరిగింది. ఆ రోజు 6,480.12 కోట్లు మొత్తం ఎక్స్పెండిచర్ అయితే ఇప్పుడు 5,692 ఇందాక జవాబులు చెప్పారు అధ్యక్ష. 92.35 కోట్లతో నిలిచింది. అది కూడా టెండరింగ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయింది. అయిన తర్వాత ఇంకా మనం రివర్స్ బిడ్డింగ్ లో కూడా ఇంకా తగ్గించారు. ఇంకా తగ్గించడానికి మేము బార్గెన్ చేస్తా ఉన్నాం. ఆ టెండర్ ప్రాసెస్ ఇంకా కూడా ఫైనాన్షియల్ బిడ్ ప్రాసెస్ లో ఉంది అధ్యక్ష.
అప్పుడే ఇచ్చేసినట్లు ఎవరికో మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చినట్లు ఇవన్నీ కూడా మాట్లాడడం సబబ్ కాదు అధ్యక్ష. అదేవిధంగా ఈ స్పెషల్ సిఎస్ గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష, ఆయన ఆ లెటర్లో ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్స్ అవసరం లేదని ఎక్కడ కూడా రాయలేదు అధ్యక్ష. గవర్నమెంట్ అబ్జర్వేషన్స్ పరిశీలించి అన్ని రకాల మీటర్స్ పరిశీలించి చర్యలు తీసుకోవాలని మాత్రమే రాశారు అధ్యక్ష. ఎందుకంటే రేట్ తగ్గే విధంగా మనం చర్యలు తీసుకోవాలని రాయడంలో తప్పేముంది అధ్యక్ష. ప్రతిదీ కూడా వక్రీకరించి చెప్పడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇందాక మా గౌరవ సభ్యులందరూ కూడా చెప్పారు చంద్రబాబు హయాంలో ఏ విధంగా మాట్లాడాడు, ఉచిత విద్యుత్ గురించి ఏ విధంగా మాట్లాడాడు, కరెంట్ తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే అని చెప్పింది చంద్రబాబు కాదా అధ్యక్ష? వ్యవసాయం చేయడం దండగా అని చెప్పింది చంద్రబాబు కాదా అధ్యక్ష? మరి ఇవన్నీ కూడా తెలిసి కూడా ఏదో సభను తప్పుదో పట్టించాలని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం రైతులకు మేలు చేయాలని చెప్పి వాళ్ళ మీటర్లు పెట్టి వాళ్ళు ఎంత విద్యుత్ వాడుతూ ఉన్నారో దాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం తప్ప అది కూడా మనం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అట్లే సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ గైడ్లైన్స్ వాటి మీద తీసుకొని భద్రత ప్లస్ విద్యుత్ సరఫరా నిబంధనల ప్రకారం ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆలోచన చేశాం తప్ప మనం వేరే కాదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. రైట్, ఇప్పటికే టైం అయింది. రిమైనింగ్ క్వశ్చన్ సార్, డిమిట్ ఆన్సర్. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల గురించి ఏలూరు సోమశివరావు మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది.